హాయ్ వ్యూయర్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈరోజు చూపించే డిజైన్ నక్షీకాంతలో ఇది ఒక టైప్ అండి. ఆ బ్లౌజెస్ కొన్ని కొంతమంది చూపించమని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వేరే డిజైన్ హ్యాండ్స్ పార్ట్ చూపిస్తున్నాను. ఇదే విధంగా బ్యాక్ పార్ట్లో కూడా ఉంటుంది. అది ఏ విధంగా గీసుకోవాలనేది అంతకుముందు వీడియోలో కూడా చూపించాను, ఇప్పుడు కూడా మీకు ఇందులో చూపిస్తున్నాను. ముందుగా 2 లైన్స్, తర్వాత 2 లైన్స్కి మధ్యలో ఒక్కొక్కటి ఈ విధంగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని మీరు 3 పార్ట్లు 4 పార్ట్లుగా గీసుకుని సైడ్ బై సైడ్గా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ట్రేసింగ్ అనేది చూపించట్లేదు, జస్ట్ డ్రా అనేది ఎలా డ్రా చేసుకోవాలనేది చిన్న పార్ట్లో చూపిస్తున్నాను. కడవాది మీరు అదేవిధంగా ఎక్కువ లైన్స్ పెట్టుకుని గీసుకుంటే సరిపోతుంది. చూసారుగా వీడియోలో 2 లైన్స్ ఉన్నది, ఫస్ట్ 1 లైన్ గీసుకుని తర్వాత 3 లైన్స్ అనేవి మధ్యలో వచ్చిన తర్వాత బాక్సెస్గా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ లైన్స్ గీసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చండి. ఇదిగో చూసారుగా ఎక్కువ లైన్స్ ఈ విధంగా చేసుకుని దీన్ని ఇదే విధంగా ఇంకో పేపర్ కూడా వేసుకుని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని ట్రేస్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలోది మనం చిన్నగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్లో అది బ్లౌజ్ డిజైన్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒకటి శాంపిల్గా మీకు ఎలా ట్రేస్ చేసుకోవాలి అనేది వీడియో పెట్టకపోయినా అడుగుతున్నారన్న దానికి ముందుగా ఒక బాక్స్ అనేది ఎలా ట్రేస్ చేసుకోవాలో చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుందని జస్ట్ సింపుల్గా ఒక డిజైన్ అనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ మొత్తం కూడా ఇదే విధంగా ట్రేస్ చేసుకోవాలి. ప్రింట్ కోసం ఎదురు చూడకుండా కార్బన్ని యూస్ చేస్తూ మీరు డ్రా చేసుకోవచ్చు. మొత్తం ట్రేస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని నేను మీకు క్లియర్గా కనపడటం కోసం చాక్పిస్తా రుద్దుతాను. దీనికి నేను కాటన్ థ్రెడ్స్ యూస్ చేశాను. డిజైన్ వచ్చేసి సింగిల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కుట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇది చూపించేది హ్యాండ్స్ పార్ట్ అన్నమాట. అంతకుముందు కూడా చూపించాను, ఆ విధంగా అయినా కుట్టుకోవచ్చు నక్షీకాంత డిజైన్ అని ఫస్ట్లో. లేదు అంటే కనుక ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో వచ్చేసి దారం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి, అందుకోసమే ఈ మెథడ్ చూపిస్తున్నాను. ఇది రాని వాళ్ళు అక్కడ ఒక ఎక్కడ లైన్ ఉంటుందో అక్కడ మీకు క్రాస్గా ఒకసారి దాన్ని ఫిల్ చేయడానికి ఇంకోసారి క్రాస్గా కూడా కుట్టుకోవచ్చు. అవుట్ లైన్స్ అన్నీ కూడా రెడ్ కలర్ కాటన్ థ్రెడ్తో యూస్ చేయాలండి. లోపల దానికి వచ్చేసి వైట్ కలర్ అన్నమాట. మిర్రర్స్ కూడా వచ్చేసి మీకు రెడ్ కలర్తోనే ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో వచ్చేసి నేను 6 లైన్స్ను యూస్ చేశాను, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. మీరు ఒకవేళ కాటన్ థ్రెడ్స్ అవైలబుల్లో లేకపోతే కనుక సిల్క్ థ్రెడ్స్ని కూడా ముడి వేస్తే 6 లైన్ వచ్చే విధంగా చేస్తే కనుక మీకు కొంచెం లావుగా కనపడుతుంది. అప్పుడు చూడడానికి నిండుగా అనిపిస్తుంది. 4, 6, 8 లైన్స్ వరకు ట్రై చేయొచ్చు. కాటన్ థ్రెడ్స్ అయితే మీకు కుట్టడం కొత్తగా ఉన్న వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది.
చూసారుగా లోపలిది వైట్ కలర్తో ఈ విధంగా కుట్టుకోవాలి. గ్లూతో మిర్రర్స్ అంటించుకోవాలి. మీడియం సైజ్ అండి, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు అన్నమాట, మీడియం సైజ్ అయితే సరిపోతుంది. హ్యాండ్స్కి కింద భాగాను కూడా ఒక లైన్ అనేది మిర్రర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. నేను అంతకుముందు దాంట్లో చూపించలేదు. ఈ విధంగా బోర్డర్కి మిర్రర్స్ వేసుకుంటే అందంగా అనిపిస్తుంది. ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మిర్రర్స్ అనేవి రెడ్ కలర్తో కుట్టుకుంటే సరిపోతుందండి. అవుట్ లైన్ ముక్క మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది హ్యాండ్స్ పార్ట్.